అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందర్నీ ఎవరైనా మీలో ఒక్క కుటుంబమైనా ఆనందంగా ఉందా తమ్ముళ్ళు ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు మీరైనా చెప్పండి ఆనందంగా ఉన్నారా లేము అంటే చేయిపైకెత్తండి అందరూ ఇబ్బంది పడిపోయారు ఏంటి కారణం ఎవరు కారణం అందుకే నేను అన్ని ఆలోచించి మొన్నటి వరకు బాధుడే బాధుడు పెట్టాం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ ఈ రాష్ట్రంలో అన్ని పెరిగాయలే తమ్ముళ్ళు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయా ఉన్నాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా ఇంటి పన్ను పెరిగిందా వృత్తి పన్ను పెరిగిందా చెత్త మీద పన్ను వేశాడా ఏమనాలి ఈ చెత్త ముఖ్యమంత్రిని తమ్ముళ్ళు మీరే చెప్పమని నేను అడుగుతున్నా మద్యం రేట్లు పెరిగాయా నాసిరకం బ్రాండ్లు పెట్టాడా మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోలేదా నేను అడుగుతున్నా ఏ బ్రాండీ షాపులైనా సరే రసీదు ఇస్తున్నారా తమ్ముళ్ళు ఇస్తున్నారా అని అడుగుతున్నా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారని అడుగుతున్నా కిరాణా కొట్టుకు పోతే మీ ఫోన్లోనే డబ్బులు పే చేయొచ్చు మీరు కానీ బ్రాండీ షాపులో మాత్రం వీలు కాదు ఏంటి చిదంబర రహస్యం ఏంటి చిదంబర రహస్యం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ గాని హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ గాని షాపులో అమ్మే దాంట్లో గాని మొత్తం అన్నిట్లో జగన్ రెడ్డి బ్రాండ్ జగన్ రెడ్డి వాటా జయ బ్రాండ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీ జీవితాలతో ఆడుకుంటున్నారంటే మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేస్తున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాను ఇదేం కర్మ మన రాష్ట్రానికి నేను అడుగుతున్న పేరు కరెక్ట్ గా ఉందా లేదా మీరు చేయిన పనికి మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా ఎంత దొంగ అంటే 10 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు ఈ దొంగ ముఖ్యమంత్రి అవునా కాదా అవునంటే చేలు పైకెత్తండి ఆయన అనుకుంటున్నాడు ఎవ్వరికి తెలియదని జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలు అందరికీ తెలిసిపోయినాయి నీ పని అయిపోయింది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నువ్వు పోయేది ఇంటికి నీ పార్టీ కలిపేసేది బంగాళాఖాతాలు అవునా కాదా నేను అనుకున్నా చాలా మంది అన్నారు నాతో ఇదేం కర్మ ఎందుకు పెట్టారు సార్ పేరు అన్నారు నేను అడుగుతున్న ఒక్క విషయం మీరందరూ ఆలోచించాలి 2014లో విభజన జరిగింది ఆ రోజు కూడా నేను సమన్యాయం చేయాలి తెలుగు వారందరికీ న్యాయం జరగాలని గట్టుగా పట్టుబట్టాను ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ విభజన హేతుబద్ధత లేకుండా చేశారు కానీ ఒక విషయం చూడండి విభజన జరిగిన తర్వాత ఎన్నో ఇబ్బందులున్నా ఏ ఒక్కరికి కష్టం రాకుండా 5 ఏళ్లు పరిపాలించారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా రోడ్లు బాగున్నాయా లేదా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు గోతులు దొవ్వాడు అంతేనా ఏ రోడ్డు అయినా బాగుందా ఇదేం కర్మ మన రాష్ట్రానికి మన రోడ్లకి ఆటోమొబైల్ అంతా దెబ్బతిన్నారా లేదా తమ్ముడు మొన్న ఇప్పుడు రోడ్లు తిరుగుతున్నా నా నడుము పోయింది చాలా బాధపడుతున్న రాత్రుల్లో కానీ పట్టుదల ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే తపనతో
తిరగతా పోరాడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఒక్క రోడ్లే కాదు ఆటో డ్రైవర్లు ఎవడైనా సరే డబ్బులు వస్తా తమ్ముళ్ళు వాడికి ఫైన్ వేస్తాడంట ఇచ్చేది 10,000 దోచుకునేది 50,000 లక్ష రూపాయలు దోచేసుకుంటున్నాడు ఇసుక చూడండి నేను ఉచితంగా ఇచ్చాను ఆ రోజు ఇచ్చారా లేదా ఈరోజు ఇసుక ట్రాక్టర్ ఎంత తమ్ముళ్ళు 6,000 రూపాయలు అవునా కాదా 5,000 6,000 ఆ రోజు మీరు లోడింగ్ చేసుకొని ఏదైనా తీసుకుపోయే పరిస్థితి నుంచి ఈరోజు మొత్తం రేట్లు పెరిగిపోయినాయి భవన నిర్మాణ కార్మికులు 20 లక్షల మంది తిండి లేకుండా అలమటించే పరిస్థితికి వచ్చారు భారతి సిమెంట్ రేట్లు పెంచారు సిండికేట్లు చేశారు సిమెంట్ గాని స్టీల్ గాని రేట్లు పెరిగిపోయి ఈరోజు కన్స్ట్రక్షన్ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది అవునా కాదా అని అడుగుతున్నా ఎవరైనా మీలో ఇల్లు కట్టే సాహసం చేసే పరిస్థితిలో ఉన్నారా ఒక పక్క ఇదేం కర్మ లేకపోతే ఎప్పుడో లేనిది రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు హైదరాబాద్ ని సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే అవునా కాదా నేను అనే వాళ్ళందరూ చేలిపైకెత్తండి 25 ఏళ్లకు మునుపు ప్రపంచంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లలకి ఐటీలో ప్రాముఖ్యత ఇచ్చి నేను ఆ రోజే హైటెక్ సిటీ కట్టి సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం ఈరోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ 25 ఏళ్ల కంటే ముందు ఎట్లుంది ఈరోజు ఎట్లుందో చూసారా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు నేనే ఫౌండేషన్ వేసి ఆ గర్వంగా చెప్తున్నా ఒక అవుటర్ రింగ్ రోడ్డు గాని ఒక విమానాశ్రయం గాని ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలకడం గాని ఇవన్నీ చేశా విభజన జరిగిన తర్వాత నాలో కూడా పట్టుదల పెరిగింది అక్కడ డెవలప్ చేశాను అది అక్కడ ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళకి వెళ్ళింది ఇక్కడ మీరున్నారు మీకోసం రాత్రింబగోళ్ళు పనిచేయాలని మళ్ళీ ఒక మహానగరం నిర్మించాలని అమరావతిని ప్రారంభించాం నేను అడుగుతున్నా అమరావతి బిల్లు పెట్టినప్పుడు జగన్ రెడ్డి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా జగన్ రెడ్డి ఇక్కడుండే కోన నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా కోన ఒప్పుకున్నావా లేదా కోన అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నువ్వు మాట్లాడలేవా పిల్లివా జగన్మోహన్ రెడ్డి చూస్తే నిక్కర్లో నీళ్లు వస్తున్నాయా ఉచ్చలు వస్తున్నాయా నువ్వేం మనిషివయ్యా అని అడుగుతున్నా నేను అవునా కాదా నువ్వు ఒక పిల్లివి అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఇక్కడ నుంచి 1.5 గంటలో అమరావతికి వెళ్ళి పని చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చే నగరం బాపట్ల అలాంటిది ఇప్పుడు 3 ముక్కలాట ఆడుతున్నాడు 3 రాజధానులు అంట ఎక్కడైనా ప్రపంచంలో జయప్రదమైందా 3 రాజధానులు ఒక సామెత ఉంది కొండ 4 మంది వేస్తే ఉండే 4 కూడిపోయిందంట మొన్నటి వరకు రాజధాని అంటే గర్వంగా చెప్పాం అమరావతిని
ప్రపంచమంతా ఆసక్తిగా చూశారు. ఈ రోజు మూడు ముక్కలు ఆటాడి అసలే రాజధాని లేదని మన పిల్లలు బయట పోతే మీ రాజధాని ఏదంటే మా ముఖ్యమంత్రి మూడు ముక్కలు ఆడుతున్నాడు తిక్కలోడు సైకో ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలి మనందరం. ఇదేం కర్మ తమ్ముళ్ళో మీరు చెప్పండి, ఇది కర్మనా కాదా? ఎవడు చేసిన కర్మ ఇది? సైకో చేసిన కర్మనా?